నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ప్రస్తుతం సాయంతి మృతదేహం అయితే వెంకటాపూర్ చేరుకున్నది. అలుబాగ గ్రామస్తులంతా కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వెంకటాపూర్ కు సంబంధించి అలుబాగ గ్రామస్తులంతా పెద్ద ఎత్తున కూడా ప్రగతి ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఎవరు సాయితిని హత్య చేశారనుకుంటున్నారు? ఆత్మహత్య, హత్య, ఆత్మహత్యకి ఉసిగొల్పిన ఎవరైనా హంతకుడే. చిడెం హరీష్, చిడెం మోహన్ రావు కొడుకు, అతని వల్లనే మా సాయితి ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొలిపాడు. అతనికి వీడియో కాల్ చేసి, వీడియో కాల్ ఆన్ లో పెట్టి మరి అతను చూస్తుండగానే ఊరేసుకుంది. అతనికి తెలుసు, అతను వీడియో కాల్ లో ఉన్నాడు, అతనికి తెలుసు ఊరేసుకుంటుందని. అయినా సరే ఆపలేదు. అది ఊరేసుకునేటప్పుడు వీడియో కాల్ చూసి అది పైశాచిక ఆనందం పొందిన పైశాచులు వాళ్ళు. అది కనీసం ఫ్రెండ్స్ కు ఫోన్ చేయలేదు, ఊరేసుకుంటుందని ఎవరికి చేయలేదు, ఏమి చేయలేదు. అటువంటి వ్యక్తులకి శిక్ష పడాలి, శిక్ష పడితే రాలి. సో ఇప్పుడు ఏదైతే సాయితీకి సంబంధించి పూర్తిగా సాయితీకి హరీష్ కి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉందండి? ఎన్ని రోజుల నుంచి పరిచయం అని ఇంతవరకు ఎవరికి తెలియదండి. అన్ని ఆధారాలు ఫోన్ లో ఉన్నాయి, ఫోన్ ఎవిడెన్స్ ఉంది, ఫోన్ పోలీసు వాళ్ళ దగ్గర ఉంది, మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఎవిడెన్స్ కింద వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. వీళ్ళు రాజకీయ బలగం ఉన్న వాళ్ళు. మీరు చెప్పండి, అసలు ఇక్కడ సాయితీకి సంబంధించి అది హత్యనా ఆత్మహత్యనా? క్యాండిల్ ర్యాలీ అయితే అలుబాక గ్రామస్తులంతా కూడా వెంకటాపూర్ లో ఏదైతే మృతదేహం ఇప్పుడే వచ్చింది ర్యాలీగా వస్తున్నారు. సో సాయితీకి సంబంధించి ఇక్కడ హరీష్ ప్రధాన నిందితుడు అనుకుంటున్నారా? ఏంది అసలు హత్యకు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? 100% హరీష్ ఈ ఆత్మహత్యలో భాగం ఉంది, అది కూడా ఎవిడెన్స్ ఉంది. ఆ సెల్ కూడా పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంది. ఆ దాంట్లో మెసేజ్లు కూడా మేము కొన్ని ఫోన్లో వీడియో కాల్లు ఇవన్నీ తీసుకున్నాం, ఎవిడెన్స్లు ఉన్నాయి. మేము కూడా కేసులో కూడా వాళ్ళని ముద్దాయిలుగా మేము పెట్టాం. ఏమన్నారండి? చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదు చేశారు, సో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ లో ఏమని చెప్పారు? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామండి. కేసు పెట్టిన తర్వాత ముందు పోస్ట్ మార్టం చేసి బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం ముందు కేసు పెట్టారు, ఫైల్ చేశారు రాత్రి చేసి. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఏం చేశారనంటే మాకు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇచ్చి మాకు ఒక కాపీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు సెక్షన్లు వాటిని మేము కలిపి మేము ఇంక్లూడ్ చేస్తాం. అప్పటి వరకు మనకి ఏ సెక్షన్ పెట్టాలో తెలియదు అని చెప్పారు. 25 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్పారు, ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. హరీష్ సాహితి ప్రేమించుకున్నారా అసలు? అంటే ఆ విషయం అయితే మాకు సాహితి అయితే ఎప్పుడు చెప్పలేదు, కాకపోతే నన్ను నెరాస్ చేస్తున్నారు అని చెప్పి మా చెల్లికి ఫోన్ చేసి చెప్పిందట. మా చెల్లి అంటే సాహితి వాళ్ళ అమ్మ చెప్పిందట. చెప్తే ఈమె చెడే మోహన్ రావు గారికి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలాగా అంటున్నారు చేస్తున్నారు అని చెప్పి చెప్పిందట. చెప్తే కేసు పెట్టుకోండి అంటే అదేంటండి అలాగంటారంటే ఏం చేస్తారో చేసుకోండి అని నిర్లక్ష్యంగా మాట్లాడారట. నిర్లక్ష్యంగా మాట్లాడిన తర్వాత సరే మేము పేదవాళ్ళం కాబట్టి కేసుకి వెళ్తే మేమేం చేయలేము అని కొంచెం సైలెంట్గా ఉంది, మాతో కూడా చెప్పలేదు. ఆ తర్వాత కొంచెం మామూలుగా హెరాస్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఇలాగ నన్ను హెరాస్ చేస్తున్నాడు అని అంటే ఆ నెంబర్ ఇవ్వమంటే వాళ్ళ తమ్ముడికి నెంబర్ ఇచ్చింది. ఆ కుర్రోడు ఫోన్ చేసి ఏం పిచ్చి పిచ్చి వేసాలు వేస్తానో, నాటకాలు చేస్తానో, ఏమనుకుంటున్నావు మా అక్క అని ఇలాగ అంటున్నావు అట అని చెప్పి ఫోన్లో నిలదీసే వరకు లేదు లేదు అలాగేం లేదు, నేను జాగ్రత్తగానే ఉంటాను, మంచిగానే ఉంటానని చెప్పి సాహితి వాళ్ళ తమ్ముడు చింటూ తరుణ్కి చెప్పాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేసి నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ అదే మాట చెప్పాడట. ఓకే ఓకే అని చెప్పాడట. తర్వాత ఆ లక్క కూడా నా జోలికి రావట్లేదని చెప్పిందట. తర్వాత మాకు తెలిసిన అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అనంటే హాస్టల్ దగ్గరికి 3 రోజుల క్రితం అంటే నిన్నటికి 3 రోజుల క్రితం హాస్టల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేశాడట. అంటే అక్కడ సీసీ ఫుటేజీ ఒకవేళ పోలీసు వారు సేకరిస్తే అక్కడ సీసీ ఫుటేజీ తీసుకుంటే అక్కడ ఏం జరిగింది, ఈ వ్యక్తి అక్కడ ఎలా ప్రవర్తించాడు అనేది ఆ సీసీ ఫోటో. మీరు ఒక మేనమామ, సాహితీకి సంబంధించి మేనమామగా ఉన్నారు, ఇంత జరుగుతుంది, రాజదంతం జరుగుతుంది, అరాజ్ చేస్తున్నాడు అని చెప్పి మీరు చెప్పినప్పుడు అమ్మాయిని మీరు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేశారా?
మాకు చెప్పలేదు, వాళ్ళ అమ్మకి చెప్పింది, వాళ్ళ తమ్ముడికి చెప్పింది, వీళ్ళు మాకు చెప్పలేదు. ఈ రెండు రోజుల టైమే మధ్యలో వాళ్ళ తమ్ముడికి చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత రెండే రోజుల టైం, రెండు రోజుల టైంలో నేను ఆ రోజు సాయంత్రం కూడా నేను వీడియో కాల్ చేశాను, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడింది, ఏంటమ్మా ఎలాగున్నావు అంటే బాగానే ఉన్నా మామయ్య అన్నది, చక్కగా సరదాగా మాట్లాడింది. ఆ రోజు చనిపోయే రోజు 12 గంటలకు కూడా వాళ్ళ అమ్మకి వాళ్ళ డాడీ తోటి వీడియో కాల్ మాట్లాడింది నవ్వుకుంటా. ఆ కొద్దిసేపట్లోనే ఈ మనిషి ఎటువంటి హెరాస్మెంట్, ఎటువంటి క్రిమినల్ మైండ్ తోటి డైలాగులు వాడాడో ఆ విషయం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇది మాత్రం 100% సత్యం. సో అమ్మాయికి ఇంతకు ముందే ఏమన్నా రిలేషన్షిప్ వేరే అబ్బాయి తోటి ఉన్నట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు, సో ఇది నిజంగా ఉందా లేదా ఏంటి? అలాంటి ఇంత ముందు రిలేషన్షిప్ అనేది ఏం లేదు. ఇది వరకు ఒకళ్ళతో గొడవైంది అయితే మాట వాస్తవం, కానీ అక్కడితోటే మేము గొడవ పడ్డాం. ఆ మనిషికి కుదరదు, నువ్వు పిచ్చి పిచ్చి ఆశాలు తవ్వద్దు, నీకు పెళ్లి అయిందని చెప్పాం. ఆ మనిషితో అక్కడితో కట్ అయిపోయింది, ఏం లేదు. తర్వాత చదువుకుంది, ఎంబీఏ అయిపోయింది జాబ్ కోసం అని చెప్పి 2 నెలలు అవుతుంది హైదరాబాద్ వెళ్ళి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పరిచయం ఉన్నారు కాబట్టి, అంటే చిడమోహన్ రావు గారి దగ్గరికి వాళ్ళ ఫాదర్ వస్తాడు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గరికి చిడమోహన్ రావు గారు వస్తారు, అలాగే పిల్లల పరిచయాలు. ఆ పరిచయాల వల్ల ఇప్పుడు 2 నెలల నుంచి అక్కడ ఉండబట్టి మరి పరిచయాలు పెంచుకుందాం అనుకున్నారో, ఏమనుకున్నారో, ఏం తిట్టుకున్నారో, ఏం చేసుకున్నారో అనేది మొత్తం ఫోన్లో రికార్డెడ్, మెసేజ్లు ఉన్నాయి, పెట్టిన మెసేజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రికార్డెడ్గా ఉన్నాయండి. అవి ఆ పోలీస్ వారి దగ్గర ఉంది. దయచేసి సో ఇది కాంగ్రెస్ నాయకుడికి సంబంధించినటువంటి అంశము, తనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసు తప్పుదారి పట్టిస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నామండి. కాకపోతే న్యాయం మా పక్కన ఉంది కాబట్టి న్యాయం ఖచ్చితంగా, పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం మాకు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కల్పించారు. సో ఇప్పుడు ర్యాలీ నిర్వహిస్తున్నారు, మృతదేహంతో ర్యాలీ వెంకటాపూర్లో చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఒకవేళ ఈ మృతదేహాన్ని అబ్బాయి ఇంటి దగ్గరికి తీసుకెళ్తారా? అవసరం లేదు, మేము శాంతి ర్యాలీ చేసుకుంటున్నాం, శాంతి ర్యాలీ చేసుకుంటున్నారు. మా కుటుంబంలో కానీ మా గ్రామం వాళ్ళందరూ కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? అమ్మాయికి శాంతి జరగాలని, అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి వెంకటాపురం మండలం హెడ్ క్వార్టర్లో అన్యాయం జరిగింది కాబట్టి ఇదే ఇక్కడే మనం ర్యాలీ చేసి అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఇంతమంది వచ్చి ఇక్కడ ర్యాలీ. అంటే ఇలాంటి సంఘటన మరి ఏ అమ్మాయికి జరగద్దని చెప్పేసి? ఇలాంటి సంఘటన మరి ఏ అమ్మాయికి జరగకూడదు. పోలీస్ శాఖ వారిని మీడియా ద్వారా కోరేది ఒక్కటే, ఇక్కడ మన వెంకటాపురం పోలీస్ శాఖ వారిని కూడా, ఇలాంటి వ్యక్తులు, క్రూరమైన వ్యక్తులు, హెరాస్మెంట్ చేసే వ్యక్తులు ఎవరిని కూడా ఉపేక్షించకుండా శిక్షించాలి. 15 రోజుల క్రితం TCS అతను బెంగళూరులో వర్క్ చేస్తాడట. ఇది మాకు ఎవరికి తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన విషయం ఏంటంటే 15 రోజుల క్రితం వచ్చి హైదరాబాద్ నుండి రోజు వెళ్ళి గొడవ పెట్టుకునేటోడు అంట. అటువంటి వ్యక్తి అతను, ఇతనితో డైరెక్ట్ మాట్లాడారు. హరీష్ అనే వ్యక్తి బెంగళూరులో TCS లో వర్క్ చేస్తాడు. బెంగళూరులో TCS లో వర్క్ చేసే వ్యక్తి అమీర్పేట్కి వచ్చి, అమీర్పేట నుంచి ఎవ్రీడే అప్ అండ్ డౌన్, మా అక్క దిల్షుక్ నగర్ లో ఉంటుంది, దిల్షుక్ నగర్కి డైలీ అప్ అండ్ డౌన్ వచ్చి ఎవ్రీడే లేడీస్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ ముందుకు వచ్చి తనని టార్చర్ చేస్తారు. ఒక ఉమెన్కి హాస్టల్ ముందుకి ఎవరైనా ఒక అబ్బాయి వచ్చారంటే తనకు ఎంత ఎంబారెసింగ్గా ఉంటుంది హాస్టల్లో పక్కన ఉన్న అమ్మాయిలతోని. ఇలా డైలీ టార్చర్ చేయడం వల్ల రావద్దు రావద్దు అని ఎంత చెప్పినా కూడా వాడు కాల్స్ బ్లాక్ చేస్తున్నావు, నువ్వు కాల్ బ్లాక్ చేస్తున్నందుకు నీ హాస్టల్కి వస్తున్నా, నువ్వు కాల్ బ్లాక్ చేయనంత వరకు నేను హాస్టల్కి వస్తేనే ఉంటా అని ఈ విధంగా మెంటల్ టార్చర్ చేయడం వల్ల మా అక్క అదే ముందు రోజు ఇవన్నీ నువ్వు వదిలేసుకుంటా అనేసి ఇంకొక సిమ్ తీసుకుంది. ఇంకొక సిమ్ తీసుకుంటే వీడు ఏం చేశాడు, ఇంకొకరి ఎవరిదో నెంబర్ తీసుకుని ఆ నెంబర్ నుంచి వీడియో కాల్ చేసి టార్చర్ చేశాడు. ఈవెన్ తను నాట్ ఈవెన్ 1 అవర్ ముందు కూడా తను మా ఇంట్లో వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడింది. అండ్ అదే రోజు మార్నింగ్ కూడా జిమ్కి వెళ్ళి తను అడ్మిషన్ తీసుకుంది, జిమ్ అడ్మిషన్ తీసుకుంది ఆ రోజు మార్నింగ్. అండ్ అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంది, డ్రై ఫ్రూట్స్కి వెళ్ళి ఆ బిల్లు కూడా ఉంది, డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని నేను తింటాను నా లైఫ్ని ఇక్కడతో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను ఇవన్నీ చెప్పిన మనిషి. అండ్ నాట్ లైక్ సూసైడ్ చేసుకొని 1 అవర్ బిఫోర్ కూడా మా పిన్నితో మాట్లాడింది వీడియో కాల్లో మాట్లాడి, అక్కడ కూడా నేను చేసుకుంటా నాకు ఇలా బాధ ఉంది ఇదేం చెప్పలేదు. అండ్ ఆ 1 నుంచి 2 o'clock మధ్యలో ఇది జరిగింది. 1:30కి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్రీడే వాళ్ళు లంచ్కి వెళ్తారు, లంచ్కి వెళ్ళే టైంలో వాళ్ళు వచ్చి కాల్ చేస్తే లంచ్కి వస్తామని కాల్ చేసి ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేయలేదు, సరే మళ్ళీ వద్దామని చూశారు, డోర్ నాక్ చేస్తే డోర్ ఓపెన్ చేయలేదు. ఏంటి అనేసి వరండా నుంచి వెళ్ళి అక్కడ విండోలో నుంచి చూస్తే అక్క హ్యాంగ్ అయ్యి ఇలా వేలాడుతూ కనిపించింది. ఆ టెన్షన్కి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అమ్మాయిలు కింద ప్రెస్ మీట్, అది ప్రెస్ ప్రింటింగ్ మెషిన్ ఉంది, అక్కడ వర్క్ చేసే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చూసి డోర్ గట్టిగా కొట్టి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన టైంలో
ఓపెన్ చేసిన టైంలో వీడియో కాల్ రన్ అవుతుంది. ఓపెన్ చేసి డోర్ నాక్ చేసి అప్పటికి మా అక్క చనిపోయింది. ఎవరి దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చింది? ఆ అబ్బాయి, హరీష్ అబ్బాయి. హరీష్ అనే అబ్బాయి అప్పటికి, హరీష్ అనే అబ్బాయి అప్పటికి వీడియో కాల్ అన్నాడు. మా అక్క చనిపోతుంది, హ్యాంగ్ చేసుకోవడం, పైన ఫ్యాన్ కట్టడం, హ్యాంగ్ చేసుకోవడం, తను చనిపోవడం, ఎవ్రీథింగ్ వాడు చూస్తున్నాను. వాడు కాపాడాలనుకుంటే ఈవెన్ దో వాడి దగ్గర మా పిన్ని నెంబర్ ఉంది, మా తమ్ముడు, మా చింటుగడ్డ నెంబర్ ఉంది, వాళ్ళ సొంత తమ్ముడు, వాడితోనే మాట్లాడారు ఈ విషయాలన్నీ 2-3 రోజుల ముందు కూడా. వాడి నెంబర్ ఉంది, కాల్ చేసి మీ ఎక్కడ చేస్తుంది, హాస్టల్ వాళ్ళు కాల్ చేసి పైకి రమ్మరండి కాపాడండి వాడు చెప్పొచ్చు. చెప్పకుండా వాడు అదే విధంగా వాడు వీడియో కాల్ అంటే చంపడానికి ఉన్నాడా వాడు? వాడు ఎలాంటి మాటలు, నువ్వు అది నువ్వు ఇదే అండి, ఒక అమ్మాయిని హెరాస్ చేస్తుంటే, ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ అమ్మాయి ఏ విధంగా తీసుకుంటారండి? ఎందుకు అంటే వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉందనే ఆ టార్చర్ పెడుతున్నారు. లేదు, అవి అన్నీ ఆ టార్చ్, ఇలాంటి మాటలన్నీ మీ దాకా తీసుకొచ్చి, మీ కావాలన్నీ మీ మీ మైండ్ కి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు ఇవన్నీ. ఇదంతా ఏం లేదు, ఇవన్నీ ఉండుంటే తను ఎంబీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ కోచింగ్ దిల్షుక్ నగర్ ఎందుకు వెళ్తుంది? మాట కోసం చనిపోయిన వ్యక్తి, అది చనిపోయిన వ్యక్తి దరిద్రుడు, పురుగులు పడి చచ్చిపోతాడు. శిక్షించాలి, క్లియర్ గా శిక్షించాలి ఆ వ్యక్తిని. చిడం హరీష్ అనే వ్యక్తిని శిక్షించాలి. చదువుకొని తాళాలు వేసుకొని కుటుంబం మొత్తం ఎందుకు పారిపోయారు? పారిపోయాడు మండల మాజీ మండల అధ్యక్షుడు వెంకటాపురంలో పలుకుబడి ఉన్న వ్యక్తి పెట్టె బ్యాలెన్స్ అందుకొని తాళం వేసుకొని ఎందుకు పారిపోయాడు? తప్పు లేదు కదా, తప్పు ఉండేనే కదా. మాకు కంపల్సరీ న్యాయం జరగాలండి. మేము చైతన్యపురంలో అక్కడ ఇచ్చాము మా తరపున. మనకి ఇది రీజనల్ గా మనకు వెంకటాపురం నుంచి పోలీస్ స్టేషన్ ఉంది. మేము కంపల్సరీ మన ఇక్కడ నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చింది అనేసి, లోకల్లో ఉన్న ప్రజల నుంచి కూడా మాకు న్యాయం జరిగింది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందుకోసమే మా ఊరు నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరు కూడా వచ్చారు. మాకు కంపల్సరీ జస్టిస్ కావాలి. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న క్రమంలో ఏదైతే తనకు అంటే మా అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరేక ఎక్కడ కూడా ఏ అమ్మాయికి జరగద్దు అనే ఉద్దేశంతో మాత్రమే ఇది చేస్తా ఉన్నాము. సో ఇదంతా కూడా కేవలం తను ఏదైతే మానసికంగా ఇబ్బందికి గురి చేశాడు కాబట్టి హత్య చేసుకుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వెంకటాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.